పది నిమిషాల్లో మూసే పబ్బు ముందుకు చూస్తే ఆ స్లోగన్ వినిపిస్తుంది, అదే జై బాలయ్య. అయితే ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే జై బాలయ్య అనే నినాదమే వినిపిస్తూ వస్తుంది. అయితే ఎందుకు, ఏమిటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకో. సార్ నమస్తే. సార్, పూర్తిగా బాలయ్య మాన్యం నడుస్తుందని చెప్పేసి అనుకోవాలి. అది కాక సెప్టెంబర్ 1వ తారీఖున ఆయనకి @50 ఇయర్స్ అని చెప్పేసి ఒక వేడుకలు కూడా చేయబోతున్నారు. ఇలాంటి టైంలో నటసింహం బాలకృష్ణ గారి ఫ్యూచర్ మూవీస్ ఏంటి అనే దాని మీద చాలా రకమైన ఆసక్తి అయితే జరుగుతూ వస్తుంది. అయితే 110 సినిమా ఎవరితో అనేది ఒకటైతే, పూర్తిగా అఖండ ఏ నంబర్లో రాబోతుంది అనేది ఇంకొకటి. సో మొత్తానికి బాలయ్య గారి 110 సినిమా ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే అది సస్పెన్స్ అండి. 110 ఎవరికి చేస్తున్నారు బాలయ్య అంటే, బాయ్ పాయింట్తో సినిమా 110 అవుతుందా, దిల్ రాజు గారితో 110 అవుతుందా అనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎన్బికే 109కి టైటిల్ అనౌన్స్మెంట్స్ అవన్నీ జరగబోతున్నాయి. రేపు బాలయ్య బాబు సత్కార సభలోనే దీనికి సంబంధించిన కొంత ఈ లోపుగానే కొన్ని ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. 109కి సంబంధించి టైటిల్స్ రావడం కానీ ఇతరత్ర సినిమా సంబంధించిన డీటెయిల్స్ కానీ అది వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. అలాగే మళ్ళీ సెప్టెంబర్ 1 ఆయన సన్మాన కార్యక్రమం ఉంది. సెప్టెంబర్ 2 బహుశా సెప్టెంబర్ 1 సన్మాన కార్యక్రమం, అదే రోజు సెప్టెంబర్ 2 మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మిత్రపక్షమైన పుట్టినరోజు కూడా ఉంది. సెప్టెంబర్ 6 మోక్షగిన గారి సినిమా లాంచింగ్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. శ్రావణ మాసం మంచి రోజు వచ్చేస్తుంది కాబట్టి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఈ టైంలో 110 ఎవరు చేస్తున్నారనే దాని మీద ఒక సస్పెన్స్ అయితే ఉంది. అయితే తాజాగా మనకు వస్తున్న సమాచారం ఏంటంటే, దిల్ రాజు గారు ఒక లైన్ బాగా నచ్చిందట, ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చి ఆ లైన్ని ఆల్రెడీ బాలయ్య బాబు గారు అమ్మాయి చిన్నమ్మాయి తేజస్వీరికి వినిపించారట. ఆ అమ్మాయి కూడా ఆ లైన్ ఓకే అన్నారని పూర్తిగా నేరేషన్ అంతా చేయాల్సి ఉంది. ఒక యంగ్ డైరెక్టర్ పేరు అయితే బయటికి రావట్లేదు కానీ ఒక యంగ్ డైరెక్టర్తో దిల్ రాజు గారు నిర్మాతగా వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాతే 111 మూవీ బహుశా బోయపాటి సినిమా అవ్వచ్చు, లేదా ప్యారలల్గా చేసే అవకాశం ఉందేమో. అయితే సాధారణంగా మనం చూసుకుంటే కొత్త డైరెక్టర్లకి అంత తొందరగా బాలకృష్ణ గారి దగ్గర నుంచి అవకాశాలు అయితే దొరకవు అని చెప్పేసి చూడవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నా సరే మనం చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లే ఆయన డైరెక్షన్ చేసినటువంటి సందర్భాలు చూసాం. బి గోపాల్ గారు కావచ్చు, లేదంటే మనకు బోయపాటి సీనియర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ. సో ఒక కొత్త యంగ్ డైరెక్టర్తో చేయాలనే ఆలోచన మాత్రం ఇప్పుడు ఉందా బాలకృష్ణ గారికి అంటే ఏమంటారు? ఇప్పుడు ఎన్టి రామారావు గారు కూడా యంగ్ డైరెక్టర్తో చేశారు. ఎన్టి రామారావు గారి కెరీర్లో చూసుకుంటే యంగ్ డైరెక్టర్తో ఎప్పుడు చిరంజీవి గారు కూడా చేస్తున్నారు కొత్త డైరెక్టర్తో చేయటం. వినాయక్ మరి కొత్త డైరెక్టర్ కట్ట అనుకుంటే ఇప్పుడు ఆయన అవకాశాలు ఇవ్వటం అనేది, ఎందుకంటే ప్రూవ్ చేసుకున్నాడు వినాయకు ఇచ్చారు అవకాశం ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి మరి రాఘవేంద్రరావు గారు చెప్పాలంటే రాఘవేంద్రరావు గారు చాలా మరి జూనియర్ అనే చెప్పాలి. ఎన్టీ రామారావు గారి కెరీర్కి నాన్నగారితో మరి కేసు ప్రకాశరావు గారితో చేసిన ఆయన మళ్ళీ ఇక్కడ వాళ్ళ అబ్బాయిలతో చేయటం అనేది, అలాగే చాలా సినిమాలు మరి యంగ్ డైరెక్టర్తో చేశారు కదా. యంగ్ డైరెక్టర్ల ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి, యూత్కు దగ్గరగా ఉంటాయి అనే కోణంలోనే ఆలోచిస్తారు. కాబట్టే ఆ కథ నచ్చాలి ముందు. ఇంకొకటి ఏంటంటే బ్యానరు వాల్యూ కూడా చూస్తారు కదా. ఇప్పుడు దిల్ రాజు గారు ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చారంటే ఆషామాషిగా ఆలోచించేవరుగా, ఆయన ఆ తలపండిన నిర్మాత కదా, నాడి తెలిసిన నిర్మాత కదా. ఒక డైరెక్టర్ ఇప్పుడు ఆ కొత్త బంగారు లోకానికి అడ్డాల శ్రీకాంత్కి అవకాశం ఇచ్చారంటే ఆ డైరెక్టర్ సత్తావన్ బట్టే కొత్త డైరెక్టర్కి అతను ఎంకరేజ్ చేశారు, అది హిట్ అయింది. కొత్త బంగారులో ఒక చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. అలాగే ఒక యంగ్ డైరెక్టర్ని చాలామందిని ప్రోత్సహిస్తూ వచ్చారు దిల్ రాజు గారు నిర్మాతలుగా. కాబట్టి ఆ డైరెక్టర్ చెప్పిన కథ అయితే నచ్చిందని, ఆ లైన్ అయితే బాగుంది కాబట్టి బాలయ్య బాబుతో పెద్ద సినిమాగా ప్లాన్ చేస్తున్నాం అనే దీంట్లో దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన కన్విన్స్ చేశారట. కాబట్టి ఆ పూర్తి నిరేషన్ను డైరెక్టర్ ఇచ్చిస్తే బాలయ్య ఓకే అంటే చాలు, అది పట్టలేకే అవకాశం ఉంది. అది కూడా సెప్టెంబర్లోనే అది కూడా స్టార్ట్ అవ్వచ్చు అనేది ఒక టాక్ అయితే ఉంది. అది బాలయ్య బాబు లైఫ్లో సెప్టెంబర్ నెల అనేది చాలా కీలకం. ఆయనకి 50 ఉత్సవం జరగబోతుంది, ఆయన నటవారసుడు రాబోతున్నారు. అలాగే మరి బోయపాటి సినిమా ఎప్పుడు ఉంటుంది, 111 అనుకోవాలి, అది BB4 అంటూ ఉంటారు సాధారణంగా. కాబట్టి ఆ సినిమాలో మరి అఖండ 2 అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, దాంట్లో మళ్ళీ మోక్షగిన ఉంటున్నాడు అంటున్నారు. అలాగే మరి మోక్షగిన మొదటి సినిమా ప్రశాంత్ వర్మతో కాబట్టి అభిమానుడి పాత్ర అని చెప్పి బయటకు వచ్చింది, పురాణ పాత్రతో చేస్తున్నారు అంటున్నారు కాబట్టి
ఇందులో మరి బాలయ్య బాబు కూడా ఒక పాత్ర పోషిస్తారా? ఎందుకంటే ప్రశాంత్ వర్మతో కమిట్మెంట్ బాలయ్య బాబు కూడా ఉంది. ఒక క్యామిరోలో స్పెషల్ క్యారెక్టర్ ఏదన్నా చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మోక్ష సినిమాకి ఒక హైప్ రావాలంటే కూడా బాలయ్య బాబు కనిపిస్తే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. అది అయితే సాధారణంగా మనం చూస్తున్నటువంటి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా సోషల్ ఫ్యాంటసీ సినిమాలు మనకు వస్తాయి. ఒక కల్కి కావచ్చు, లేదా జై హనుమాన్ కావచ్చు, ఇలాంటి చాలా వరకు బ్రహ్మాస్త్ర ఇలాంటి చాలా వరకు సినిమాలు చూసాం. కానీ ఇప్పటిదాకా బాలయ్య గారిని అఖండ సినిమాలో మాత్రమే అఘోర పాత్రలో చూసాం, కానీ ఇలాగా దేవతా రూపాలలో కానీ మనం చూడలేదు. కానీ బాలకృష్ణ గారికి ఆ యొక్క డైలాగ్ డిక్షన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాలయ్య గారికి అలాంటి సినిమా పడితే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారు. అయితే అదేవిధంగా ఆయనకు బాగా ఇష్టమైనటువంటి ఒక దేవుడు నరసింహస్వామి. సో నరసింహస్వామి పైన ఇలాంటి సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఏమంటారు? ఇప్పట్లో అవి వచ్చే అవకాశాలు లేవండి. ఎందుకంటే బాలయ్య ప్లాన్స్ అన్నీ వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమాల పరంగా నిర్ణయాలన్నీ వాళ్ళు చిన్నమ్మాయి తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కొంత సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామిగా చెప్తున్నారు తేజస్వి. కాబట్టి బాలయ్య బాబు సినిమాలో సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా వాళ్ళ చిన్నమ్మాయి తీసుకుంటున్నారని, అన్స్టాపుల్ వెనక తెర వెనుక పాత్ర కూడా పోషించారు కాబట్టి బాలయ్య బాబు సక్సెస్ఫుల్ రావడానికి కూడా వాళ్ళ అమ్మాయి పాత్ర ఉందేమో మనకు తెలియదు. మొత్తానికైతే వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి పాత్ర మీద బయటికి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి నిర్మాణ రంగంలో కూడా చిరంజీవి గారి పిల్లలు వచ్చారు కాబట్టి బాలయ్య బాబు గారి అమ్మాయి కూడా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అది ఆ వార్తలు కన్ఫర్మ్. మరి బాబు బాలయ్య సినిమాల విషయంలో కూడా ఆ కమిట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ అమ్మాయి చూసుకుంటున్నప్పుడు, వేరే వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఆయన ధైర్యంగా ఉంటారు. అంటే తనకు నచ్చిన పాత్రనే ఒప్పుకుంటారు, అలా వెళ్తూ ఉంటారు. అయితే మొత్తానికి పౌరాణిక పాత్రల్లో ఎప్పుడో చూసాం బాలకృష్ణ గారిని, అది కాక దాని తర్వాత శ్రీరామరాజ్యం కావచ్చు, లేదంటే మనకు పాండురంగడు కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం కొన్ని చూసాం. కానీ ఇప్పుడు ఈ టైంలో అలాంటి సినిమాలు పడితే అది కాక బాలయ్య గారి డైలాగ్ డిక్షన్ కూడా చాలా అందరి స్టార్స్ కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది, ఆయన ఒక్కడే చెప్పగలుగుతాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి టైంలో బాలకృష్ణ గారి దగ్గర నుంచి అలాంటి పౌరాణికల పాత్రలు అంటే కల్కీలో ఒక క్యామియో రోల్ కానీ అలాంటి ఊహించుకోవడానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు మోక్షగ్ని సినిమా ఉందనుకుని చెప్తున్నాం కాబట్టి ప్రశాంత్ వర్మది, అందులో అర్జునుడి పాత్ర వేయచ్చు, అవకాశం ఉంటుంది కదా. అభిమన్యుడు మోక్షగ్ని అనుకున్నప్పుడు అర్జునుడి పాత్రని బాలయ్య బాబు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆ సినిమా ప్రధానంగా ఏంటంటే ఆ పద్మవ్యూహం అనేది, దాని పద్మవ్యూహాన్ని హైలైట్ చేసుకుంటూ ఇప్పటిదాకా డీటెయిలింగ్తో ఏ సినిమా కూడా రాలా. ఇప్పుడు హనుమాన్ సినిమాకి ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకి సీజీ వర్క్ చేసిన ఉదయకృష్ణ గారని ఆయనకి దగ్గర పద్మవ్యూహానికి సంబంధించిన ఒక మంచి అద్భుతమైన వర్క్ చేసి ఉన్నాడు ఆయన ఆ పద్మవ్యూహం మీద. నేను అనుకోవటం బహుశా ప్రశాంత్ వర్మతో టైప్ ఉంది కాబట్టి ఆ పాత్ర వైపు ఆయన ఒప్పుకున్నారేమో, ఆ కథని ఆ డిజైన్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నా దగ్గర పద్మవ్యూహం సంబంధించిన ఒక ఆ సీజీ వర్క్ అద్భుతంగా చేశానని అని చెప్పి అన్నాడు ఆయన. కాబట్టి మరి అలాంటి పద్మవ్యూహాన్ని సినిమా తెర మీద చూస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజుల్లో అది సీజీ వర్క్ లేని రోజుల్లో వీరాభిమని సోమబాబు చేసినా కానీ ఆ సినిమా అప్పట్లోనే పెద్ద హిట్ అది. ఎందుకంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే పద్మయుగంలో ఎంటర్ అవ్వడాన్ని వింటాడు కాబట్టి వీరాభిమానుడు. కాబట్టి సోషియో ఫాంటసీగానే దీన్ని చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అభిమాని చనిపోతాడు కాబట్టి చనిపోయే పాత్రని మోక్షజ్ఞం చేయడం అసాధ్యం కాబట్టి మళ్ళీ ఆ పాత్రను మళ్ళీ పుట్టేట్టుగా ఏదైనా క్రియేట్ చేసుకుని ఒక కథను తయారు చేసుకుని చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కల్కిలో మనం ఎలా అయితే కర్ణుడిని నేను అర్జునుని చూసామో అలాగే బాలయ్య బాబుని అర్జునుడికి చూపిస్తారేమో చెప్పలేం కదా. సో మొత్తానికి ఒక పక్కన మోక్షుని ఎంట్రీతో పాటే బాలకృష్ణ గారి 110 మూవీ ఎవరిది అనే దాని మీద మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొనింది. సో చూద్దాం సార్ మొత్తానికి ఏం జరుగుతుంది. నమస్తే.